పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని నేను కోరుతున్నాను. ముందుగా మీరు తప్పదు దిగు, ఫస్ట్ దిగు దిగు దిగు. ఓకే అప్లో కట్ జా ఆగో ఆగో ఆగో. చనిపోయిన కౌలు రైతుల కోసం వచ్చాం. అరవకు తగ్గించో తగ్గు తగ్గు. అభిమానం ఇష్టం, మీ ప్రేమ అభిమానం ఇష్టం, నాకు నిజంగా గౌరవం మీరంటే. కానీ నేను కోరుకునేది ఒక క్రమశిక్షణ లేకపోతే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే దాన్ని మనం గౌరవించకపోతే నాకు అలాంటి అభిమానం నాకు అవసరం లేదమ్మ. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా అవసరం లేదు. మన ఇంట్లో ఒక మనిషి చనిపోతే మనకు ఆనందించాం కదా, బాధపడతాం కదా. చాలామంది కన్నీళ్లు కష్టాలు చూసి మాటలు కాకుండా మన చేతనైంత సహాయం ఏదైనా చేయగలవా, నిలబడగలవా, ఎలక్షన్లో గెలుస్తామా లేదా అని ఆశించకుండా పోరాటం చేయగలమా, బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, నిజాయితీపరులు, నిజాయితీ గల పారిశ్రామికవేత్తలు వీళ్ళు వెన్నంటి నిలబడగలమా లేదన్న ఒక్క ఆలోచనే జనసేన పెట్టింది. వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా మన దగ్గర వేల లక్షల కోట్లేం లేవు. కానీ సగటు మనిషికి బాధ కలిగితే దానికి స్పందించే గుణం ఉంది. ఈరోజు కౌలు రైతులది తూర్పుగోదావరి జిల్లాలో 70% మంది కౌలుకి ఇచ్చేశారు అన్ని పొలాలు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడమని నేను కోరుతున్నాను. ముందుగా మీరు తప్పదు దిగు, ఫస్ట్ దిగు దిగు దిగు. ఓకే అప్లో కట్ జా ఆగో ఆగో ఆగో. చనిపోయిన కౌలు రైతుల కోసం వచ్చాం. అరవకు తగ్గించో తగ్గు తగ్గు. అభిమానం ఇష్టం, మీ ప్రేమ అభిమానం ఇష్టం, నాకు నిజంగా గౌరవం మీరంటే. కానీ నేను కోరుకునేది ఒక క్రమశిక్షణ లేకపోతే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే దాన్ని మనం గౌరవించకపోతే నాకు అలాంటి అభిమానం నాకు అవసరం లేదమ్మ. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా అవసరం లేదు. మన ఇంట్లో ఒక మనిషి చనిపోతే మనకు ఆనందించాం కదా, బాధపడతాం కదా.
చాలా మంది కన్నీళ్లు కష్టాలు చూసి చాలా మంది కన్నీళ్లు కష్టాలు చూసి మాటలు కాకుండా మన చేతనంత సహాయం ఏదైనా చేయగలమా నిలబడగలమా ఎలక్షన్ లో గెలుస్తామా లేదని ఆశించకుండా పోరాటం చేయగలమా బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలు నిజాయితీపరులు నిజాయితీగల పారిశ్రామికవేత్తలు వీళ్ళు వెన్నంటి నిలబడగలమా లేదన్న ఒక ఆలోచనే జనసేన పెట్టింది వైఎస్ఆర్సిపి నాయకుల్లాగా మన దగ్గర వేల లక్షల కోట్లేం లేవు కానీ సగటు మనిషికి బాధ కలిగితే దాని స్పందించే గుణం ఉంది ఈ రోజు కౌలు రైతులది తూర్పు గోదావరి జిల్లాలో 70% మంది కౌలుకి ఇచ్చేశారు అన్ని పొలాలు